సినిమాకి వస్తానని ఫోన్ ఎత్తకపోవడం ఏంటి? రఘు చేద్దాం, గ్యారంటీకి ఎత్తుతాడు. వీడు కోఆర్డినేట్ చేస్తారు అందరికి. ఆన్సర్ ఆన్సర్ వాట్ రియలీ ఎత్తరే? వస్తావు వస్తావు ఫోన్ ఎత్తు, వస్తావు వస్తావు ఫోన్ ఎత్తు. ఇంకే అవ్వట్లేదు. ఆన్సర్ ద కాల్ ఆన్సర్ ద కాల్. టైం అయిపోతుంది. ఏమవుతుంది రవి? అందరూ ఆండిస్తున్నారు. రూపేంద్రకి చేద్దాం. కుమోన్ మిత్ర బాబు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఇందాక నువ్వు చేసినప్పుడు వీళ్ళందరికీ రింగ్ అయిందా లేదా? అయింది. కళ్యాణ్ గారికి చేద్దాం గ్యారంటీ కట్టాడు. వాట్స్ హ్యాపెనింగ్ రవి? సరే, చైతు ఎక్కడికి వెళ్ళింది? ఆ డైరెక్ట్ గా సినిమా హాల్కి వస్తానందా ఇంటికి వస్తానందా చెప్పలేదు, బయటకి వెళ్ళింది. చైతు నేర్చుండి పాప ఏమైంది తెలుసు? ఎవ్వరు ఫోన్ ఎత్తట్లేదు. నేను 12 టికెట్లు బుక్ చేశాను, ఒక్కరు కూడా ఫోన్ ఎత్తట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? సినిమా డైరెక్ట్ వెళ్ళాం లేకపోతే ఏం లేదు. నాకు 1% ఎఫెక్ట్ అవ్వట్లేదు. నీ ఫోన్ నుంచి కాల్ చేయి. ఆగు ఆగు, ఏమైంది? నీ ఫోన్ నుంచి కాల్ చేయి రాఘు. కళ్యాణ్ ఎవడు ఫోన్ ఎత్తట్లేదు ఎందుకు తెలియట్లా? ఏదైనా ఇదే స్పీకర్ పెట్టు. కట్ చేస్తున్నాడు ఇందాక నా ఫోన్ నుంచి చేస్తే. కట్ చేయడం ఏంటి? సరే కళ్యాణ్ వాడికి ఫోన్ చేయి. వస్తున్నావా? చూసారు రింగ్ కట్ చేస్తున్నారు. సరే ఇంకో నెంబర్ ఉంది కదా, వాస్తవది అది కాల్ చేస్తాడు. కాదే, మనకు సినిమా టైం అయిపోతుంది. నేనేమో అనవసరంగా 12 టికెట్స్ బుక్ చేశాను. నిన్న అడిగినప్పుడు అందరూ వస్తామన్నారు. అసలు ఏమైంది వీళ్ళందరికీ సడన్? ఏమో అందరు అబ్బాయిలు ఫోన్లు ఎత్తడం మానేశారు. స్విచ్ ఆఫా? అందరు అబ్బాయిలు ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళకి ఏమైంది? వాళ్ళ ఇండిపెండెన్స్ డే హాలిడే కదా. టికెట్ బ్లాక్ లో అమ్మద్దాం. హాలిడే రోజు ఎవరికి టికెట్లు దొరకవు కదా. టైం ఎంత అవుతుంది? ఇంకా 10 మినిట్స్ లో మనం బయలుదేరాలి. మరి ఈ లాస్ట్ మినిట్ లో ఎవరికి అమ్ముతాం? సో అప్సెట్. టికెట్ వేస్టా? అక్క ఇవాళ రక్షాబంధనే, అది విషయం. అయితే నువ్వు ఫోన్ చేసి వాళ్ళకి అంటా బ్రదర్ ఇవాళ రక్షాబంధన్, హ్యాపీ రక్షాబంధన్ అంటావేమో అని. ఓరే అమ్మా, ఓ మై గాడ్, ఇండిపెండెన్స్ డే రాఖి 2-1 రోజు రావడం వల్ల ఇప్పుడు మా టికెట్లు వేసేనియండి. ఒక్కటి పంజే మెసేజ్ పెట్టు, నేను విష్ చేయండి రా బాబు, సినిమాకి వెళ్ళాలి కదా, టికెట్ బుక్ చేశారని చెప్పి. ఇప్పుడే పెడతా. ఎంత మంది కాల్ రీచ్ అవుతుందో చూద్దాం. అందరు గ్రూప్ లో పెట్టేస్తా. ఇందాక కూడా గ్రూప్ లోనే పెట్టారు. సెండ్ చేసేసానే, లెట్స్ సీ ఎవరైనా.
సెండ్ చేసిన వెంటనే కాల్ చేస్తాను. నేను కట్ చేసేసాను గైస్. వరుసగా ఇప్పుడు కొడుతున్నారు కాల్. నేను ఎందుకు ఎత్తాలి అమ్మా? నేను కావాలంటే బ్లాక్ లో అయిన టికెట్లు అమ్ముకుంటాను, కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక టికెట్ కూడా ఇందాక చెంత. నో, ఐ ఆమ్ నాట్ టాకింగ్. అదండి సంగతి, చూసారు కదా ఇండిపెండెన్స్ డే అండ్ రాఖీ ఒకటే రోజు వస్తే అమ్మాయిలు ఫోన్ చేస్తుంటే అబ్బాయిలు ఎత్తట్లేదు. ఎందుకంటే హ్యాపీ రక్షాబంధన్ అయ్యా బ్రదర్ అన్నా అంటారు. ఎనీవేస్ గైస్, మా తమ్ముడు అయితే మాతో పాటు లేడు. మేము సాడ్ రాఖీ ఎవరికి కట్టలేము, అందుకే మాకు గుర్తులేదు. ఈరోజు రాఖీ అని టికెట్లు బుక్ చేస్తే ఫ్రెండ్స్ ఏమో రాలేదు. సో ఇలా కూడా మీకు ఎవరికైనా అయ్యుంటే, ఎవరైనా అమ్మాయిలు ఫోన్ చేస్తే అబ్బాయిలు ఎత్తకపోతే కామెంట్ లో మెన్షన్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది అని చెప్పేసి. అలాగే అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్. ఏదో కొంచెం క్రియేటివ్ గా ఆలోచించి ఈ రోజు ఇండిపెండెన్స్ డే అండి, ఈ రోజు ఈ వీడియో చేసాము, ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాం. ఐ థింక్ మీ అందరికి నచ్చిద్దే అనుకుంటున్నాము. నచ్చితే గనక లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, ఎందుకంటే యూ హ్యావ్ టు స్ప్రెడ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ అస్. డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బై బై, సీ యు నెక్స్ట్ వీడియో. లవ్ యూ గైస్.